స్వీకరించండి. ఇప్పుడే మేము మీరేమి మాకు చుట్టాలో లేదు, మీరేమి మాకు శత్రువుల ఒక విషయాన్ని ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే, రోడ్డు ఆపీసి మిమ్మల్ని ఆపీసి చెప్తున్నావు అంటే అది ఎంత కారణం లేకపోతే మీ గురించి మేము ఆలోచిస్తాం? మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే టైం నిన్నటి వరకు అయిపోయింది, ఇక నుంచి అర్థం చేసుకునే టైం ఏం లేదు. అఫీషియల్ ఆర్డర్స్ కూడా వచ్చే 144 మీరు బాధ్యతగా స్వీకరించి దీన్ని చదువుకున్న ఉన్నారా? 100% తెలియని కంటే మేము చెప్తాం, కానీ తెలిసిన వాళ్ళు కూడా అదే విషయం చెప్పాలా? తెల్లారితో ఎన్నిసార్లు టీవీ చూస్తారో తెలియదు. ఇటలీలోనైతే ఆ శవాలను నప్పడానికి కూడా కనీసం ఎత్తే నాలుగు ఎవరు లేడు. ప్రపంచం అంత తలకిందులు అవుతుంటే మీరు అంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే, సార్ చెప్పినట్టు మీరు ఎవడుకుందో తెలియదు, మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు. 14 డేస్ అనేది మీరు ఎప్పుడు అవసరం వస్తే మీ ఇంట్లోనే మీరు ఉండాలి. మీరు అలా ఉంటేనే మీరు ఈ దేశానికి, మీకు, మిగతా వారికి, అందరికి న్యాయం చేసిన అవుతారు. లేకపోతే మీరు బతికున్న ఉపయోగం లేదు. అంత దరిద్రాన్ని దయచేసి తేకండి. అంత ప్రధాని మోడీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఇటలీ అధ్యక్షుడు ఏడుస్తుందండి. అంతకన్నా ఏ కారణం లేకపోతే ఇంతలా జరుగుతుంది అనేది మీరు కనీసం ఆలోచించాలి కదా. అంత నెగ్లిజెన్సీగా తిరుక్కొని అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే మరి మీ సమాజానికి ఏటం ఉపయోగం? మీరు అది ఇంకో దాని నుంచి కారణం కాదు, మనిషి నుంచి వ్యాప్తి చేస్తుంది ఆ వైరస్. మనుషులకే వస్తుంది. నువ్వు ఇక్కడ ఇగో ఇలా టచ్ చేసి వెళ్ళిపో, మళ్ళీ నేను వచ్చి టచ్ చేసిన తర్వాత అది ఇమీడియట్ గా వ్యాపిస్తుంది. అంత విధంగా ఈరోజు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ అంత వివరంగా చెప్తుంటే నీకు ఎందుకు అంత ఇర్రెస్పాన్సిబిలిటీ? ఏ నీ వల్ల, నీకు నీ వల్ల రాదని నీకేం గ్యారంటీ ఇవ్వగలవా? ఎప్పుడు అలాగే ఇవ్వలేడు. మళ్ళీ మనమే హీరోలాగే రోడ్ల మీద తిరుగుతాం. అధికారులు, బ్యూరోక్రసీ, పొలిటీషియన్స్, అధ్యక్షులు, ప్రధానమంత్రులు, మంత్రులు అందరూ కూడా ఇదే బాధపడుతుంటే మీకు నిమ్మక నీరెత్తినట్టు ఏంటండి? ఇది సమాజానికి కనీసం అవసరం ఉన్నప్పుడు కూడా బాధ్యతగా వహించకపోతే మనం ఏం భారతదేశ పౌరులు అండి? పోలీసులు చెప్తే పోలీసులు చేద్దాం, ఎవడో చెప్తే ప్రతి ఒక్కరు చేద్దాం అని మీకు మీరు ఆలోచించరు. నైతిక బాధ్యత ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఇంతకన్నా మీకు భగవంతుడు కూడా దిగి చెప్పలేడు. మీ అంతటా మీరు మారకపోతే చేస్తారా? మరి మీతో మీ తాలూకులు అందరూ కూడా చెప్పాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇంటికి వెళ్ళాక హ్యాండ్ వాష్ చేసుకుని